రాజధాని తరలింపుపై జగన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కోర్టు హెచ్చరించినా జగన్ వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. మరో 3 నెలల్లో ఇంటికి పోయే వ్యక్తి రాజధాని మార్పుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు. ఇక్కడేమైంది అమరావతి మొత్తం పోయిందా లేదా? ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా 3 నెలలు ఇంటికి పోతాడు. ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట. నిన్న కూడా కోర్టులు చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఏమనాలి నాకు అర్థం కాలేదు. ఒకటి కాదు, ఇలాంటివి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా.